తాజా 30 ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే నాయకులు ఆ పార్టీలో చేరిపోవడానికి తహతహలాడిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఇదే పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు గిలగిలా కొట్టుకుంటున్నాయి కేసీఆర్ స్థాయిలో కాకపోయినా చంద్రబాబు కూడా ఆపరేషన్ ఆకర్షణ బాగానే అమలు చేస్తున్నారు వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ఆయన టీడీపీలో చేర్చుకున్నారు ఇంకా ఇతర ప్రజా ప్రతినిధులను కూడా బోలెడంత మందిని జగన్ పార్టీలో నుంచి లాగేశారు 2014లో శ్రీకాకుళం జిల్లా జి సిగడా మండలం గెడ్డ కంచారం ఎంపీటీసీ సభ్యురాలుగా డొంక సూర్యడమ్మ గెలిచారు ఈమె వైఎస్ఆర్సీపీ తరఫున అప్పట్లో విజయం సాధించారు ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు దీంతో స్థానిక వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు ఈ కేసును విచారించిన కోర్టు తిరిగి ఎన్నిక నిర్వహించమని ఆదేశించింది ఈ మేరకు ఉప ఎన్నిక జరిగింది ఈ ఎన్నికలో కూడా డొంక సూర్యడమ్మే గెలిచారు సూర్యడమ్మకు 1005 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి పోలమ్మకు 777 ఓట్లు వచ్చాయి సుమారు 23% ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలిచింది ఇది చాలా చిన్న ఎన్నిక ఇక్కడ గెలిచినంత మాత్రాన టీడీపీ జబ్బలు చరుచుకుంటే లాభం లేదు నంద్యాలలో కూడా ఇలాగే గెలిస్తే అప్పుడు ఒప్పుకుంటారు పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ వేసిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది శ్రీకాకుళం ఎంపీటీసీ లాగే మిగతా చోట్ల కూడా ఎన్నికలు జరపమని కోర్టు ఆదేశిస్తుందా అంటే పాజిటివ్ ఆన్సర్ రాదు ఇప్పటికే చాలా కాలంగా అనర్హత కేసు నడుస్తోంది స్పీకర్ను నిర్ణయం తీసుకోమని కోర్టు సూచిస్తోంది స్పీకర్ ఏమో అధికార పార్టీ చెప్పినట్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి